السلام علیکم خان بھائی. وعلیکم السلام. کیسے خیریت کے؟ الحمدللہ خیریت ہے. الحمدللہ اللہ خیر بھائی. سو بھائی اپن کے یہ اس ویڈیو پہ جو خان صاحب نظر آ رہے ہیں آپ کو, ان کے پاس ویرائٹیز آف بریڈ بکرا بھی ہے اور ویرائٹیز آف بریڈ گائیں اور بھینس بھی ہے بھائی. تو اس کے بارے میں یہ چھوٹا سا ویڈیو بنانے کی کوشش کرتے ہیں. تو خان صاحب سے پوچھ لیتے ہیں کیا کیا نسل ان کے پاس ہے اور اس پہ کیا ویٹ پہ ہے, کیا دام پہ دے رہے ہیں. تو چھوٹا سا ویڈیو اور ان کا فل فارم کا ویڈیو پورا سیٹ اپ دیکھ سکتے ہیں. 800 کیپیسٹی کا شیڈ ہے ان کا, تو پورا ویڈیو 20 منٹس کا کچھ آئے گا, اس پہ دیکھ سکتے ہیں. خان صاحب منا پیرو منا اڈریس ایکڑ نا ونڈی منا سر. నమస్కారం. నా పేరు వినాయక్ లఖాన్ అని. నేను ప్రస్తుతం మన కర్ణాటకలో కొనగానల్లి విలేజ్ అని ఒక గ్రామము, హొసూర్ హోబ్లీలో వస్తుంది. అది మన గోరేబిద్నూరు తాలూకు చిక్కుబళ్ళాపుర డిస్టిక్లో మన ఫామ్ ఉంది. చిక్కుబళ్ళాపుర డిస్టిక్లో మన ఫామ్ ఉంది. ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర ఇది 800 కెపాసిటీ ఫామ్ ఉంది. మంత్లీ మనము నియర్ బై 200 to 250 అనిమల్స్, అంటే 200 to 250 జీవాలు మనము ఇక్కడ పొట్టేళ్ళు సేల్ చేసేది. ఫ్యాటనింగ్లో ఉన్నాయి. ఈ ఫ్యాటనింగ్లో మనకి మన దగ్గర 30 kilos పైన అప్ టు 48-50 kilos వరకును మన దగ్గర పొట్టలు దొరుకుతాయి. మీరు మార్కెట్ చేసేటువంటి 30 to 40 kg మధ్య లోపల ఉండేటివి ఇస్తారు? మనం మార్కెటింగ్ చేస్తాము. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతము కెంగూరి, అమీన్గఢ్ లోకల్ నాటి బ్రీడ్, నాటి బండూరు ఇలాంటి బ్రీడ్లు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉంది. యువకనామిక అనుకూలంగా ఉంటే అట్లా నన్ను ఏదైనా కావాల్సినప్పుడు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రతి నెల ఒక 50-100 వెళ్తాయా? టార్గెట్ ఎంత? వీక్లీ 50-60 ఇస్తాం. 50-60 వారానికి 50-60 ఉంటాయి. నెలకి ఒక 200 పిల్లలు మన దగ్గర ఉంటాయి. ఇంకో విషయం కూడా, నా వెనకాల బండి ఉంది, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన బండి ఉంది. సో ఎవరైనా దూర భారాల నుంచి వచ్చి మీ ధర, అంటే ఈ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టవలసింది, మన ఆంధ్ర ప్రైజెస్ కంటే కొద్దిగా తక్కువ ఉందండి. ఆ ప్రైజ్లో మీకు ఎవరైనా కావాల్సి వస్తే తీసుకొని పోవచ్చు. అలాగే వెహికల్ మంది ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ బయట వారి కంటే కొద్దిగా తక్కువ చేసి పంపిస్తారా? ఖచ్చితంగా పంపిస్తాను. మనం ఉండేదే ఇక్కడ ఒక హెల్పింగ్ దీనికి, వాళ్ళకి ఎవరైనా అట్లా అనుకూలం కావాలా, మన దగ్గర ఉండే బండి పంపాలన్నా కూడా నేను పంపించిస్తాను. మన ఫిక్స్డ్ రేట్ 360 పర్ కిలో లైవ్ వెయిట్గా ఇస్తా ఉన్నాను నేను. బండూరు 600 rupees కిలోగా ఇస్తా ఉన్నాను. సో బన్నూరు ఎలా ఉందండి బ్రీడ్? అది ఎంత వెయిట్లో ఉన్నా ఏ వయసు పిల్లలు అన్నట్టు మీరు ఇస్తారు? బండూరు ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతము 35 kilos, ఇంకా 45-48 kilos వరకు ఉన్నాయి. బక్రీద్కి మన కర్ణాటకలో అది ఫేమస్ బ్రీడ్, వరల్డ్ ఫేమస్ బ్రీడ్ బండూరు. అలాంటి పట్టణంలో బ్రీడింగ్ కానీ ఫీమేల్స్ ఉన్నాయి నా దగ్గర. అవి కావాలన్నా కూడా నేను ఎవరినైనా సాక్కునే అట్లా వాళ్ళు సాక్కుంటామనే అట్లా వాళ్ళు దాన్ని ఆ బ్రీడ్ని పెంచాలా అనే ఉండే అట్లా వ్యక్తులకి, ఇష్టం ఉండే వాళ్ళకి అది కూడా నేను ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఒక 40 పట్టణాలు ఉన్నాయి. బన్నూరు జాతికి 40 పట్టణాలు ఉన్నాయి. ఫీమేల్స్ ఒక 100-150 పిల్లలు ఫీమేల్స్ ఉన్నాయి బన్నూరు. కెంగూరి ఒక 150 to 200 పిల్లలు ఉన్నాయి. అమీన్గఢ్ ఒక 50-60 పిల్లలు ఉన్నాయి. నాటివి ఒక 20-25 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ అమ్మడానికి 130 to 150 పిల్లల వరకు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. 40 to 45 kilos వరకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ కొద్దిగా హిందీలో మాట్లాడదాం అండి, ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది హిందీ చూస్తూ ఉంటారు, కొద్దిగా హిందీ మాట్లాడదాం. ఖాన్ సాబ్, ఏ జో బక్రీద్ కా ప్రాసెస్ మే జానవర్ ఆతా హై, ఏ బన్నూర్ కా బ్రీడ్ ఉస్ టైమ్ పే బక్రీద్ బోలే తో అచ్చా సా జానవర్ కి బాత్ రహతీ, అచ్చా రహనా, ఖూబ్సూరత్ రహనా. సో బన్నూర్ కా బ్రీడ్ సే భీ జ్యాదా ఖూబ్సూరత్ కా బక్రా కోయే సాబ్ నజర్ నహీ ఆతా. తో క్యా ఆప్ బుకింగ్ మత్లబ్ మహీనా దో మహీనే కా ఐసా కుచ్ బుకింగ్ లే లేతే నహీ తో తుమే వో టైమ్ పే ట్రాన్స్పోర్ట్ వగైరా కర్కే భేజ్ సక్తీ జానవర్? ఇన్షాల్లా వైసా కోయి భాయి కో జరూరత్ హై హమారే ఇధర్ పలాయి కర్కే దేనే కా భీ హై తో భీ కర్కే దేంగే. పహలే ఆకే వో బక్రా సెలెక్ట్ కరేంగే. సెలెక్ట్ కర్నే కే బాద్ మే ఉన్కా వెయిట్ దేఖ్ లేనే దో. ఆల్మోస్ట్ 40 kilos కా ఖరీబ్ కా హై. ఖరీబ్ కా హై. ఉస్కా రేట్ హోనే కే బాద్ మే వో కితనే మహీనే ఛోడ్తే హై ఉత్నా ఫీడ్ కా ఖర్చా వో దేంగే తో ఉన్కో దేఖ్భాల్ కర్కే దేంగే. ఇన్షాల్లా ఐసా భీ కామ్ ట్రాన్స్పోర్ట్ భీ కర్కే దేంగే. కామ్ బన్ జాతా హై. तो ये बन्नूर का काफ़ी फेमस ब्रीड है और आपको सबको पता होगा, ये ब्रीड के नस्ल का नाम जो भी सुनते हैं उसको सबको पता होगा. ये इंशाल्लाह कोशिश कीजिए और बुकिंग भी चलता है और बकरीद के टाइम पे आप आएँ तो 2-4 आए तो भी आप लेके जा सकते हैं इंशाल्लाह, ज़रूर देंगे. एक छोटा सा सवाल, ये जो बन्नूर ब्रीड लास्ट ईयर कुछ रखे थे आप बकरीद के लिए, कितना वेट आया था ये? ये दांत डालने के बाद में 40 पर 5 किलो तक
लास्ट होता है, उससे बढ़ता नहीं है जानवर, है खूबसूरत रहता है और देखने में बड़ा सुंदर लगता है, और उसका हाइट भी बहुत कम रहता है, 2 से 2.5 फीट तक का आता है, और ज्यादा से ज्यादा वो उसकी खूबसूरती के लिए और उसका मटन का टेस्ट है ना वो बढ़िया रहता है, ये भी काफी सुना है, बहुत अच्छा रहता है वो, इसलिए उसमें ये बकरीद में बहुत अच्छा चलता है, वो चलता है, बहुत शौकीला जानवर रहता है, हाँ। चलता है, मेरे पास 40 किलो 40 को 5 किलो तक का बंडोर अभी भी है, अभी फाइव फिलहाल अभी है, बकरीद तक इंशाल्लाह वो वेट तो नहीं गेन करेगा 40 का, उसका एवरेज 40 को 5 किलो ज्यादा रहता है, 45, लेकिन उसको दांत डालने के बाद में तो बकरीद चलता है ना, तो अगले साल बकरीद को उसको बुक कर सकते हैं, रेंज है। ఇంకపోతే మన దగ్గర ఈ ఎద్దులు ఉన్నాయి, బ్రీడర్స్ ఇవి బుల్స్ అనేటివి ఒక రెండు ఉన్నాయి, ఒక ఆవు ఉంది, అవి ఎలా గురుగారు ఎవరైనా వచ్చి మనకు కావాలా అంటే బ్రీడింగ్? ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతము ఒక గోల్డెన్ కపిల అంటారు, అంటే గోల్డెన్ కపిల అంటే స్వర్ణ కపిల, అది ప్యూర్ క్వాలిటీలో నా దగ్గర ఫీమేల్ ఉంది, దాంట్లో పొంగులు బుల్లు గోల్డెన్ కపిలలో ఉంది, అది కూడా రెండు బుల్స్ ఉన్నాయి గోల్డెన్ కపిలలో, అవి కూడా ఎవరన్నా ఇష్టపడి కావాలంటే బ్రీడింగ్ చేసుకుంటామనే ఇష్టం ఉండే అట్లా వాళ్ళు అడిగితే అది కూడా వాళ్ళకి రేటు ఇది వచ్చి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి కుదిరితే ఇస్తాం. సో దాని రేట్ అయితే లక్షల్లోనే ఉంది, దాంట్లో దాచడానికి అయితే ఏం లేదు. మన దగ్గర ఆ బుల్ ఎవరైనా బ్రీడింగ్ కోసంగా యూజ్ చేసుకోవాలా కావాలనుకుంటే దాని ప్రైస్ ఎంత ఉండొచ్చు అండి? అది ఒక 2.5 lakhs వరకు ఇస్తాం నేను. ఇప్పుడు మీరు వీడియోలో చూసింటారు సార్ చాలా యూట్యూబ్లో, అదంతా గోల్డెన్ కపిలాకి 5 lakhs 6 lakhs కోట్ చేస్తున్నారు, నేను ఒక 2.5 lakhs ఇస్తాను, ఎందుకంటే నా దగ్గరే పుట్టిండే అట్లా అవి, అంటే క్వాలిటీలో ఉంది. దానికి మీ కపిల అంటే బ్రీడ్లో కపిల, అది దాని ఐస్ నోస్ ముక్ నాలుగా కాళ్ళు కళ్ళు అంతా గోల్డ్ కలర్లోనే ఉంటాయి, ఇలాంటిది క్వాలిటీలో నెంబర్ వన్ ఉంది, అది నేను ఒక 2.5 lakhs అయితే ఇస్తాను. సో ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి గేదెలు ఉన్నాయి, నేను ఫస్ట్ టైం అది చూడడం, అలాంటి గేదెలు చూడడం, వాటి గురించి ఏంది ఆ బ్రీడ్ ఏంది, మీరు ఎందుకు ఎంచుకున్నారు దానికి, దానికి అది నా దగ్గర ఉండే గేదెలు ఇప్పుడు 2.5 అడుగులు ఉన్నాయి, అది యాక్చువల్లీ అది కుటనాడ్ అని ఒక కేరళ బ్రీడ్ అది, అది ఎక్స్టింగ్ అయిపోయింది, అంటే ఇప్పుడు అంతరించిపోయింది, అవి నా దగ్గర మాత్రమే ఒక 5-6 ఉన్నాయి, ఇంకా వేరే తావు ఎక్కడ నేను చూడలేదు, ఎక్కడ ఏడో దొరికినప్పుడు వాటిని తెచ్చి నేను బ్రీడ్ చేసినాను, ఇప్పుడు మన దగ్గర బ్రీడింగ్ అవుతా ఉన్నాయి, నా దగ్గర ఒక మేలు 4 ఫీమేల్స్ ఉన్నాయి, దాంట్లో ఒక కాఫ్ కూడా వచ్చింది, ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తున్నాను, అవి కూడా కావాలా అంటే ఎవరైనా ఇష్టపడి సాక్కుంటాము అని ఎట్లా వాళ్ళు వస్తే దానికి తగ్గట్టుగా రేట్ ఉంటుంది, అది కూడా ఇస్తాను. సో అవి నాకు తెలియదు నిజానికి ఆ బ్రీడ్ గురించి, అవి మిల్కింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది? కెపాసిటీ నా దగ్గర అది దూడేసిండే అట్లా గేదె వచ్చి 2 లీటర్ల వరకు పాలు ఇచ్చింది పర్ డే. పర్ డే ఒక టైంకి దూడికి ఇడిచిపెట్టి మనము 2 దీంట్లో తీసుకుంటే పాలు, 2 దూడికి ఇడిచిపెట్టి 2 మనం తీసుకుంటే 2 లీటర్ పాలు వచ్చింది రోజుకి, 2 లీటర్ పాలు వస్తుంది, పాలు చాలా చిక్కగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది, గేదె మాత్రం 2.5 అడి ఉంటుంది, అది 2.5 అడి మీరు వీడియోలో కూడా పెట్టి చూసింటారు, భలే అందంగా ఉంది, మన జస్ట్ పుంగునూరు ఎలా ఉందో అలాగా గేదెల్లో ఉంది ఇది. అవును, ఆ కొమ్ము కానీ వయసులో ఉండేది, కొన్ని నా దగ్గర ఉండే అట్లా గేదెల్లో 6 పళ్ళు 8 పళ్ళు 4 పళ్ళు 2 పళ్ళు ఇట్లా పళ్ళు లేచిండే అట్లా ఉంది, బుల్ కూడా మంది చాలా సూపర్గా ఉంది క్వాలిటీ కనిపిస్తుంది, మీరు అది చూసినారంటే అర్థమవుతుంది, ఎవరైనా ఇష్టపడి వచ్చేటట్లయితే ఇప్పుడు వచ్చి చూస్తే ఇంకా దాన్ని క్లీన్గా చూసి మీరు దాని గురించి తెలుసుకొని మీరు ఇచ్చేసుకోవచ్చు కానీ నేను. సో ఖాన్ భాయ్ గారు, మన దగ్గర వీక్లీ అనేటివి వారానికి 50 నుంచి 60 పొట్టెలు అనేటివి ఉంటాయి, కేజీ 360 తోటి మీరు ఇస్తున్నారు. సో ఎవరైనా కావాలనుకున్న నెంబర్ టైటిల్ దగ్గర ఉందండి, ఆ నెంబర్ కాల్ చేయండి, అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా ఇక్కడ ఉంది, మీరు వచ్చి నచ్చినాక మీకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా బయట వారితో కంపేర్ చేసుకుంటే తక్కువ చేసి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు. సో అడ్రస్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్, గోరేబిందనూరు తాలూకు హొసూరు హోబ్లీ కొనగానల్లి విలేజ్ లో మన ఫామ్ ఉంది. సో కాంటాక్ట్ చేయవచ్చండి. సో థ్యాంక్ యూ ఖాన్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.